నారాయణి గొప్ప మాట చూపిస్తున్నాడు అండి ఇక్కడ వచ్చేటప్పటికల్లా సామాన్యం కాదు ఇది పలుమార్లు అంటే అయిపోతుంది కనుకనే దేవి సూక్తం నారాయణి నమోస్తతే నారాయణి నమోస్తతే నారాయణి దివ్యమైన నామం ఇది అమ్మవారు నారాయణి పుంలింగంలో నారాయణ స్త్రీలింగంలో నారాయణి అమ్మవారి విశేషం ఏంటంటే మీరు ఏ దేవత నామో ఆ దేవతకే కొన్ని చోట్ల ఇద్దరికీ సరిపోతుంటాయి కానీ అమ్మవారి దగ్గర ప్రతి దేవతానామం సరిపోతుంది శివ శర్వాణి శాంకరి అంత చెప్పారో ఆ తల్లికి మీరు నారాయణి వైష్ణవి అంతా చెప్తాం బ్రాహ్మి అంటాం ఐంద్రి అంటాం కౌమారి అంటాం సర్వదేవతల నామాలు అమ్మవారికి వ్యవహారం ఉంచురండి ఇక్కడ అంటే అర్థం ఏంటి సర్వదేవతల శక్తి అమ్మవారే కనుక అమ్మవారు సర్వదేవతాత్మిక అందుకే నారాయణి నారాయణి అంటే పరబ్రహ్మ యొక్క పేరండి కొట్టలేదు పుంలింగంలో ఉంటే నారాయణ అన్నారు అందుకే నారాయణ అంటే ఏమిటో నారాయణి అన్న అదే వైష్ణవావిడే ఏమీ భేదం లేదు అది అంతేగాని కొందరు ఎవరు అయ్యా లలిత చెప్తూ ఉంటే లలితమ్మే గొప్ప అని విష్ణువు ఎక్కడికి పోయాడు అండి అని ఎక్కడికి పోలే విష్ణువే లలితమ్మగా వచ్చాడు అది తెలుసుకోండి మీ పిల్లాడికి మీరు ఫ్యాంటు షర్టు వేసాక నిన్నెప్పుడూ ఫ్యాన్సీ డ్రెస్లా కనబడలేదే అనద్దు అది వేస్తే అలా కనబడతాడు ఇది వేస్తే ఇలా కనబడతాడు రెండూ ఒకేలాగా పంచా ఫ్యాంటు షర్టు వేసి ఒకేసారి కనబడాలంటే బాగోదు కానీ ఏ వేషం వేసుకున్నా నా పిల్లాడే అని తెలివి ఉండాలి అలాగే లలితమ్మైనా విష్ణువైనా ఒకే తత్వం అని తెలివి ఉండాలి తెలుసుకోండి ఇంకా బాధే లేదు వాడు అందుకే భవ్యమైన తత్వంలో ప్రవేశిస్తే నారాయణి ఎంత గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ ఈ మాట చాలా విశేషమైనది నారాయణి నా మంత్ పెద్ద మంత్రం అండి పెద్ద మంత్రం కాకపోతే ఆర్తా విషన్నాసిద్ధాచీత ఘోరేషు జ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖాసుకునోభవంత అవుతుందా లేకపోతే శుంభని శుంభాల గోలంతా పోగొట్టిన తర్వాత తల్లిని స్థుతిస్తూ వాళ్ళందరూ చేసింది నారాయణి నమోస్తుతే సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఎంత గొప్ప మాట నారాయణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించండి అన్నీ గొప్ప అర్థములే మొట్టమొదటిగా నర అంటే పరమాత్మ అర్థం నరు అంటే జీవుడు కదండి ఉంది దానికో అర్థం దేనికదే తీసుకుందాం ఎందుకంటే నర ఆత్మా తథోజాత్యాకాశీదీని నరాణి కార్యాణి తాని కార్యా అయం కారణాత్మనా వ్యాప్నోతి అతశ్చ తాన్యనమశితి నారాయణ ఇది వైదికార్థం నరుడు అంటే పరమాత్మ అండి ముఖ్యంగా అది అందుకే నరహ నామం విష్ణు శాస్త్రంలో వస్తుంది మీరు పరిశీలించండి నరహ నరహ నరుడు నరుడు అంటే సాగువాడు వ్యాపించువాడు అని అర్థం అంతే పరమాత్మకే నర అని ఒక అర్థం అలాంటి పరమాత్మ యొక్క పనులన్నీ నారములు నర సంబంధమైనవి నారములు పరమాత్మ యొక్క పనులు అంటే కార్యములు పరమాత్మ కార్యమేమిటి సృష్టిస్థితి లయలు ఇవన్నీ నారములు ఈ నారములైన సృష్టిస్థితి ఎందు కారణంగా ఆవిడ వ్యాపించిపోయింది కనుక నారమైన పరమాత్మ యొక్క కార్యముల యందు కారణమున్నది కార్యంలో కారణం ఉండదా చిన్న ఉదాహరణ కొండలో మట్టి లేదు కొండకు ఏంటి మట్టి కొండలో ఉన్నదేంటి మట్టి కనుక కారణమైన మట్టి కార్యమైన కొండలో వ్యాపించినట్లుగా కారణమైన పరమాత్మ శక్తి కార్యమైన ప్రపంచంలో వ్యాపించిపోయింది కనుక మనకు కనిపిస్తుంది ప్రపంచమేగా కనుక ప్రపంచాన్ని ముందు చూస్తున్నావు కనుక ప్రపంచంలో వ్యాపించిపోయినట్టు ఆయనే తెలుసుకోవడానికి నారాయణ అది ఇక్కడ ఈ మాట చూపిస్తున్నాడు నారాయణి అంటే ఇదే అర్థం కార్యరూపమైన జగత్ ఎందు కారణమైన ఆ చైతన్యమే అమ్మవారు ఇది నారాయణి ఇది మొదటి భావన ఇది ఒక అర్థం రెండవ అర్థం చూడండి నరుడు అంటే మానవుడి అర్థం నరుడు అంటే సాగువాడు రుణాతి గచ్చతీతి నరహ సాగుబాట జీవులందరూ నరులే అవునా లేదా వీళ్ళు సాగిపోతేనే ఉన్నారు లేదండి నేను సాగట్లేదు కూర్చున్నానండి అన్నాడు ఒక ఆయన అయినా సాగిపోతున్నాడు వాడు కూడా వాడుపోతుగా అయిపోతుంది ఎవరిది ప్రతివాడు మొదలెట్టే వెళ్ళిపోతున్నాడు అది ఈ ప్రపంచంలో అంతా జీవులందరి పేరేమిటి నరులు దీని అంతరం గ్రూప్గా చెప్పాలంటే జీవుల సమూహం పేరు నారం ఈ జీవులందరికీ అయనం అయనం అంటే ఆశ్రయము చోటు అని అర్థం ఈ జీవులందరిలో అయనముగా ఆశ్రయంగా ఆధారంగా ఎవరు నారాయణి సర్వజీవులకు ఆశ్రయశక్తి ఇది రెండవ అర్థం అంతేగా సృష్టికి పూర్వస్థితిలో జగత్తంతా జలమయమైపోయిందట ఈ జలమయ స్థితికి నారం అని పేరు అంతా నశించిపోయినా నశించకుండా ఆవిడ ఉంది అందుకే నారము నీరము రెండో ఒకటే అలాంటి ప్రళయకాల జలస్థితి ఎందు ఎవరు ఉన్నారో అది నారాయణ నారాయణి అందుకే ప్రళయకాల జలముల యందు వటపత్రం మీద తేలియాడుతూ కనబడ్డ స్వామివారిని నారాయణ అన్నాం ఇక్కడ అదే అమ్మవారు ఇంకే భేదం లేదు అందుకే నారాయణి రెండు భావాలు మనం చెప్పుకుంటున్నాం ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనవ తా ఎద పూర్వం తస్మాన్ నారాయణ స్మృత ఇది నారాయణ అందుకే చెప్పిందంత ఒక్క మంత్రంతో వేదం చెప్పిందండి కార్యమంతా కారణమే వ్యాపించింది అయ్యా కొండలో మొదటి నుండి చివరి వరకు మట్టే ఉంది కొండ లోపల మట్టే కొండ బయట కూడా మట్టే కనబడుతుంది మనకి అందుకే జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఆ మాట ఇక్కడ నారాయణి అందుకే మహానుభావుడు వ్యాసదేవుడు ఈ నారాయణ మాధుర్యం తెలిసి అంటున్నాడు తెలిస్తే అంత ప్రేమగా అంటాను తెలుసా నారాయణాయ నమ ఇత్యయమేవ సత్య సంసార ఘోర విష సంహరణాయ మంత్ర శృణ్వంతు భవ్యమతయోయోస్త రాగా ఉచైస్తరాముపదిశామ్యహ మూర్ధ్వబాహు రెండు చేతులు చెప్తున్నాయనయ్యా నారాయణాయ నమః ఇది చాలు మన బతుక్కి అంటున్నాడు వ్యాసులు వారి ఏం కావాలి అంత ఇక్కడ నారాయణాయ నారాయణాయనమ అన్నాడు చూడండి జాగ్రత్తగా అంతేగాని ముందు ప్రణవం చెప్పి తర్వాత నమో చెప్తే మాత్రం ఎలుగతి చెప్పడం కాదు ఎన్ని నియమాలు చూడండి ఎంత జాగ్రత్తగా ఉంది నారాయణాయ నమ ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపం చేసుకోవచ్చు ఇదే మహామంత్రం ఏది చేత కాకపోతే నారాయణ నారాయణ లేదా నారాయణి నమోస్తుతే ఏదన్నా అందుకే నారాయణ అన్న నారాయణి అన్న అమ్మవారే అందుకే నారాయణ నమోస్థుతే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి ఆశ్రయశక్తి కనుకనే హరే హరేదేవి నారాయణ్ నమోస్తే అయితే నారాయణి అనగానే విష్ణువు శివుడు విష్ణువు అమ్మవారు అంతే కదా కానీ శివుడు చెప్తున్నాడు పురాణంలో చూడండి అహం నారాయణో గౌరీ జగన్మహతా సనాతని విభజ్య సంస్థతో దేవా స్వాత్మానం పరమేశ్వర రోధిణ్యాఖ్యం యదుక్తం తే నాదత్స్యోర్ధ్వ సంయుత ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ నాదస్వరూపం గురించి చెప్తూ అహం నారాయణ ఎవరంటున్నారు ఈ మాట పురాణంలో నేను నారాయణుణ్ణి ఆ నేనే గౌరీ జగన్మాత సనాతని నేనే నారాయణుణ్ణి నేనే జగన్మాతని అందుకే విభజ్య సంస్కృత దేవ స్వాత్మానం పరమేశ్వర నన్ను నేను రెండు రూపాలు చేసుకున్నాను నా శక్తిని రెండు రూపాలు చేశాను పురుష రూపం విష్ణువు స్త్రీ రూపం అమ్మవారు ఇది మనం లలితోపాఖ్యానంలో కూడా చెప్పుకున్న ఆధ్యాశక్తి మహేశస్య చతుర్థాభిన్న విగ్రహ పుంరూపాత మదాత్మిక అని విష్ణు చెప్తున్నాడు అది మహేశస్య శక్తి శివుని యొక్క స్వరూపమే నారాయణ నారాయణి అందుకే ఇక్కడ లలిత ఉపాసన అంటే విష్ణు ఉపాసనే ఇంకోటి కాదు తెలుసుకోవాల్సింది పూర్తిగా విష్ణుతత్వమే విష్ణువుని ఉపాసించకుండా శివుడు తెలియడు గనక అది ఇక్కడ మనకి ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అందుకే నారాయణి అనే మాటలో నారాయణ నారాయణ అమ్మవారు విష్ణువు ఇద్దరు స్ఫురింపబడుతున్నారు ఇద్దరు శివుని యొక్క స్వరూపమే అని తెలియబడుతున్నారు